ఫ్రెండ్స్ ముందుకు రావచ్చు, ఇక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి. ముందుగా నేను వస్త్రం పరిచయం చేస్తారు, తర్వాత నా పేరు పలుకులు ఉంటాయి, తర్వాత ఉపన్యాసం ఉంటుంది, వర్ణన సమర్పడుతుంది. వేణుని పంకజ్ గారిని పరిచయం చేస్తాను. కామ్రేడ్స్, మిత్రులారా, ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు గారు జూన్ 17, 2011 మరణించారు. ఆయన అంతకుముందు 3 దశాబ్దాల పాటు తెలుగు సమాజానికి, రాజకీయ అర్థశాస్త్రానికి, మార్క్సిస్ట్ దృక్పథానికి చేసిన సేవలు, ఉపన్యాసాలు, రచనలు అందరికీ తెలిసినవి. ఆయన ప్రధానంగా రాజకీయ అర్థశాస్త్ర దృక్పథం గురించి, విద్య గురించి, సాహిత్యం గురించి, హక్కుల గురించి అనేక రచనలు చేశారు, అనేక ఉపన్యాసాలు చేశారు. ప్రజా జీవితాన్ని ఇంకా నిశితంగా పరిశోధించాలని, దాని నుంచే పాఠాలు రాబట్టాలని, వాటిని మళ్ళీ ఆచరణకు ఉపయోగించాలని, ఆచరణలో వాటిని నిగ్గుదేర్చాలని ఆయన పదే పదే చెప్తూ ఉండేవారు. అందువల్ల ఆయన మరణం తర్వాత 2011 జూన్ 17 ఆయన మరణించారు. 2012 నుంచి ఆయన స్మృతిలో ప్రతి సంవత్సరము ఒక స్మారక సదస్సు, ఒక స్మారక ఉపన్యాసం జరపాలని ఆయన శిష్యులము, మిత్రులము, అభిమానులము, ప్రత్యేకించి సంబల్పూర్ విశ్వవిద్యాలయంలో ఆయన ఉండినప్పుడు నడిపిన B1 కలెక్టివ్, అట్లాగే రాజకీయ ఆర్థిక సామాజిక మాసపత్రిక వీక్షణం, ఆయన చివరి 7-8 సంవత్సరాలు వీక్షణంతో పూర్తిగా సాన్నిహిత్యంలో ఉన్న వీక్షణాన్ని నిర్వహించిన బృందానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అందువల్ల వీక్షణం, B1 కలెక్టివ్ ఆయన స్మృతిలో ప్రతి సంవత్సరము ఒక స్మారక సదస్సు నిర్వహించాలని, ఒక స్మారక ఉపన్యాసం నిర్వహించాలని, ఆ రెండు కూడా ఆయన ఆలోచించిన, ఆయన ఇంకా అసంపూర్తిగా వదిలేసిన ఆలోచనలను ముందుకు తీసుకుపోయే ఒక కృషిలో భాగం కావాలని భావించాం. అట్లా ప్రతి సంవత్సరం నవంబర్ 2వ శనివారం, 2వ ఆదివారం ఈ స్మారక సదస్సు, స్మారక ఉపన్యాసం జరగడం ప్రారంభమైంది. 2000 అప్పుడైతే శనివారం సాయంత్రం స్మారక ఉపన్యాసం, మర్నాడు ఆదివారం స్మారక సదస్సు ఉండేవి. గత సంవత్సరం నుంచి వాటిని విడదీసి స్మారక ఉపన్యాసం ఆయన వర్ధంతి రోజున, స్మారక సదస్సు నవంబర్ 2వ ఆదివారం జరగడం ప్రారంభమైంది. ఈ స్మారక ఉపన్యాసాల వరుసలో ఇది 6వ సంవత్సరం కానీ 5వ ఉపన్యాసం. మధ్యలో 1 సంవత్సరం మాట్లాడవలసిన ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఆ తర్వాత సంవత్సరం ఆయనే మళ్ళీ ఆ స్మారక ఉపన్యాసం చేశారు. ఈ స్మారక ఉపన్యాసాల వరుసలో 2012 ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ గారు భారతదేశంలో ఉన్నత విద్యారంగం, సవాళ్ళను ఎదుర్కొంటున్న ఉన్నత విద్యారంగం, ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ అనే అంశం మీద మాట్లాడారు. 2013 సాహిత్యంలో సమాజ చలనం ప్రతిఫలనం అనే అంశం మీద వరవరావు గారు మాట్లాడారు. 2014 విద్యావ్యవస్థ విధ్వంసం, రానున్న సంక్షోభానికి సూచనలు అనే అంశం మీద ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడారు. ఆ తర్వాత సంవత్సరం ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు వ్యవసాయ సమస్య పునఃసమీక్ష, భారత వ్యవసాయ రంగం
పరిణామాల పరివర్తనల రాజకీయాలకి శాస్త్రం అనే అంశాలు మాట్లాడారు. అంటే ఒక రకంగా ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ, రాజకీయార్థిక దృక్పథం, సాహిత్యం అనే అంశాలు స్మారకోపన్యాసాల చర్చల్లోకి వచ్చాయి. ఈ సంవత్సరం కొత్తగా హక్కుల విషయంలో ఆర్ఎస్ రావు గారు చాలా ఆలోచించారు, చాలా మాట్లాడారు. హైదరాబాద్లోనైతే ప్రత్యేకించి ఆయన ఉన్న 10-15 సంవత్సరాలు పౌర హక్కుల సంఘాల నాయకులతో, కార్యకర్తలతో పౌర హక్కుల సంఘ దృక్పథం గురించి, ముఖ్యంగా 1997-98 నాటి నుంచి పౌర హక్కుల సంఘంలో జరిగిన చర్చలు, ప్రైవేట్ హింస, రాజ్య హింస అటువంటి విషయాల మీద జరిగిన చర్చల్లో ఆయన తన జోక్యం చేసుకున్నారు. ఎన్నో వ్యాసాలు రాశారు, ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆ సందర్భంలో అసలు హక్కుల దృక్పథాన్ని ఆయన 97లో రాసిన వ్యాసం ఉంది, ఆ తర్వాత రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఆర్ఎస్ రావు గారు ఎట్లా చూశారు హక్కులను, వాటిని ఇవాళ ఎట్లా పునశ్చరణ చేసుకోవాల్సినది, ఎట్లా రివిజిట్ చేయవలసినది అని పంకజ్ దత్ మాట్లాడబోతున్నాడు. పంకజ్ దత్ ఒక్క మాటలో పంకజ్ దత్ ఏమిటి అని చెప్పడం, పరిచయం చేయడం చాలా కష్టం. ఈ స్మారకోపన్యాస ప్రతిలో ఆయన పరిచయం ఉంది. దాదాపు 7-8 రంగాలలో ఆయన వేలు పెట్టున్నాడు. ప్రధానంగా రాజకీయ శాస్త్రవేత్త, 1972-72 పూనాలో ఆర్ఎస్ రావు గారు పనిచేస్తున్నప్పుడు ఆర్ఎస్ రావు గారి శిష్యుడుగా ఆయన ప్రారంభమయ్యారు. అప్పుడే స్పర్శ్ అనే ఒక విద్యార్థి సంఘాన్ని ఆర్ఎస్ రావు గారి ప్రోత్సాహంతో ఏర్పాటు చేసి అప్పటి నుంచి నక్సల్బరీ రాజకీయాలకు సానుభూతిపరుడుగా, ప్రచారకుడిగా, కార్యకర్తగా, పౌర హక్కుల కార్యకర్తగా కూడా ఉంటూ ఉన్నారు. అది కాకుండా మేనేజ్మెంట్ కన్సల్టెంట్గాను, ఈ లెర్నింగ్ గాను అనేక రంగాలలో కూడా ఆయన పనిచేశారు. ఈ వివరాలు పుస్తకంలో ఉన్నాయి. ఇప్పుడు పంకజ్ దత్ ఉపన్యసించబోయే ముందు అధ్యక్షుడుగా హరగోపాల్ గారు తొలి పలుకుల తర్వాత తన ఉపన్యాసం. ప్రజాస్వామిక హక్కుల మీద, పౌర హక్కుల మీద, మానవ హక్కుల మీద బహుశా తెలుగు సమాజము చర్చినంత వాడిగా వేడిగా భారతదేశంలో అయితే ఇక్కడ అంత లోతైన చర్చ జరగలేదు. నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఒక 13 దృక్పథాలను ఒక పుస్తకంగా వేసి దాదాపు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘము ఒక దశాబ్ద కాలం దాని మీద చర్చ చేసింది. ఆ సందర్భంలోనే ఒక సృజనాత్మకమైన మార్క్సిస్టు మేధావిగా ఆర్ఎస్ రావు గారు కూడా పౌర హక్కుల సంఘంలో ప్రత్యక్షంగా సభ్యులు కాకున్నా దాని మీద ఆయన కూడా నిరంతరంగా స్పందిస్తూ వచ్చారు. పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కుల మీద మన దేశంలో జరిగిన చర్చలో పియూసిఎల్, పియుడిఆర్ ఢిల్లీలో ఏర్పడ్డప్పుడు మరి సివిల్ లిబర్టీస్కి డెమోక్రటిక్ రైట్స్కి మధ్యన తేడా ఏమిటి అన్నప్పుడు, సివిల్ లిబర్టీస్ ఏమో అవి రాజ్యాంగంలో చట్టపరంగా పొందుపరిచిన హక్కులు, డెమోక్రటిక్ రైట్స్ అంటే ప్రజలు నిరంతరంగా పోరాడి హక్కుల పరిధిని పెంచుకొని హక్కులను, కొత్త హక్కులను పొందడం, కొత్త చైతన్యాన్ని పొందడము అనేటువంటి ఒక నిర్వచనం ప్రజాస్వామిక హక్కుల విషయంలో. అలా చర్చ ఆ దిశగా జరిగింది. ఆర్ఎస్ రావు గారు మేము వ్యక్తిగతంగా కలిసినప్పుడైనా లేక ఈ విషయంలో మాట్లాడినప్పుడు ఒక సందర్భంలో మానవ హక్కులని మీరు ఎలా నిర్వచిస్తారు అని అన్నప్పుడు రావు గారు ఫ్రీ యాక్సెస్ టు నేచర్, అంటే మనిషికి ప్రకృతికి మధ్యన ఏ అంతరాలు, ఏ అంటే దానికి ప్రతిబంధకాలు లేకుండా మానవుడికి ప్రకృతికి ఒక స్వేచ్ఛాపూరితమైన సంబంధమని ఒక సందర్భంలో ఆయన దాన్ని నిర్వచించారు. రావు గారు ఆయనతో మాట్లాడుకుంటే ఆ క్రియేటివిటీ ప్రతి సందర్భంలో చాలా నూతనంగా ఆలోచించి విషయాల మౌలికంగా పునాదిలోకి వెళ్ళగలిగిన ఒక చురుకైన మేధస్సు ఉంది. అందుకని ఆయనతో ఎప్పుడు మాట్లాడినా చాలా ఎడ్యుకేషన్గా ఎడ్యుకేటెడ్ అని ఉండేది. మా విశ్వవిద్యాలయంలో మేము జరిపిన ఒక జాతీయ సదస్సులో అప్పటికే చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది. బయట
మేము కూడా మానవ హక్కుల మీద మా మానవ హక్కుల కేంద్రం నుండి ఒక సెమినార్ చేశాం. దాంట్లో బాల్ గోపాల్, ఆర్ఎస్ రావు గారు వాళ్ళిద్దరు వక్తలు. ఇక చర్చ బయట జరుగుతుంది కాబట్టి మా విశ్వవిద్యాలయ ఈ సెమినార్కి వందల సంఖ్యలో పట్టణం నుంచి తరలి సిటీ నుంచి మా యూనివర్సిటీకి వచ్చారు. హైదరాబాద్ యూనివర్సిటీ ఒక ఐలాండ్ లాగా ఉంది. మాకు గవర్నర్ మేధా గారు ఒక వైస్ ఛాన్సలర్, ఆయన ప్రిసైడింగ్. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు, నేను విశ్వవిద్యాలయంలో జరిగే సెమినార్కి ఉత్సాహం ఏంటి, ఇంత పెద్ద సంఖ్యలో జనాలు రావడం ఏంటి అంటే నేను చెప్పాను, విశ్వవిద్యాలయాలు చాలా ఐలాండ్స్ అవుతున్నాయి సార్, దే షుడ్ బి థ్రోన్ ఓపెన్ టు ది పీపుల్. హైదరాబాద్ విశ్వవిద్యాలయం బయట తెలియదు, విశ్వవిద్యాలయంలో జరిగే చర్చకు బయట సమాజానికి సంబంధం ఉంటుంది. దీని మీద ఒక బయట చర్చ దొరుకుతుంది కాబట్టి చాలామంది ఆసక్తితో వచ్చారు. ఆ రోజు ఆర్ఎస్ రావు గారు మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, బాల్గోపాల్ యొక్క హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ మార్క్సిజం. దీని మీద ఒక తీవ్రమైన చాలా లోతైన చర్చ ఆ రోజు జరిగింది. ఆ రోజు ఆర్ఎస్ రావు గారు ప్రధానంగా అంటే మొత్తం లిబరల్ థియరీలో మానవ హక్కుల మీద జరిగిన చర్చలో ఇండివిజువల్ ఈజ్ ది బేరర్ ఆఫ్ రైట్స్, మాకు ప్రామాణికమైన నిర్వచనము వ్యక్తి హక్కులంటే వ్యక్తికి హక్కులు ఉంటాయి అనేటువంటిదే సాధారణంగా మొత్తం లిబరల్ థియరీలో. ఇంకా రావు గారు ఆటమిస్టిక్ ఇండివిజువల్ అనేటువంటి డెఫినేషన్ను మనం క్వశ్చన్ చేయవలసి ఉంది. మనిషి ఆటమిస్టిక్గా మనిషి సమాజం నుంచి విడగొట్టున విడగొట్టిన మనిషికి హక్కులు ఇవ్వడం అనేది అది ఎంతవరకు సభ్యులు, అది ఎంతవరకు సాధ్యము, సమిష్టిలో భాగం కాకుండా మనిషికి హక్కులు ఉంటాయా అనేటువంటి ఒక ప్రశ్న, ఒక మౌలికమైన ప్రశ్న ఆ రోజు ఆయన ఆ రోజు దాని చర్చలో పెట్టారు. సరే ఈ చర్చ నిరంతరంగా జరుగుతుంది. మార్క్స్ దృష్టిలో మార్క్స్ హెగెల్ ఆయన ఫిలాసఫీ ఆఫ్ రైట్ మీద క్రిటిక్ రాశారు. హెగెల్ను ఒక రకంగా మానవ హక్కుల ఆయన సపోర్ట్గా హక్కులు ఏ సందర్భంలో వచ్చాయి. మార్క్స్ ఏమో డైలెక్టిక్ కాబట్టి రైట్స్ ఆర్ కన్స్ట్రెయిన్స్ ఆన్ హ్యూమన్ ఫ్రీడమ్ అని ఒక ఫార్మేషన్ మార్క్స్ చేశారు. అంటే ఒకరికి హక్కులు అనేటువంటిది మానవ స్వాతంత్రానికి అది బలపరచడం కాదు, కానీ అది హక్కుల మీద ఒక రకమైనటువంటి ఆధిపత్యం లేదా హక్కుల మీద అదొక నిరోధమే, కానీ అది హక్కులను బలపరచడం కాదని మార్క్స్ ప్రతిపాదన. అందుకని రైట్స్ ఆర్ కన్స్ట్రెయిన్స్ ఆన్ హ్యూమన్ ఫ్రీడమ్, మానవుడు స్వేచ్ఛకు ప్రతిబంధకమే రైట్స్ అని మార్క్స్ ప్రతిపాదించారు. దానికి ఆయన చెప్పిన ప్రధానమైన ప్రతిపాదన ఏమిటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం అంటున్నాం, రాజ్యాంగము మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది, అంటే మనందరికీ వోకల్ కార్డ్స్ ఉంది, లాంగ్వేజ్ ఉంది, భాష ఉంది, మాట్లాడతాం. మాట్లాడడం అనేది మానవుడి అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం. మనం మాట్లాడతాం, మన భాష ఉంది, ఎవరో వచ్చి నువ్వు మాట్లాడవచ్చు, నీకు మాట్లాడే ఫ్రీడమ్స్, నాకు సహజంగా మాట్లాడేటువంటి ఒక అర్హత ఉన్నప్పుడు లేదా నాకు అటువంటి క్వాలిటీ నాకు హ్యూమన్ బీయింగ్ ఉన్నప్పుడు ఎవరో వచ్చి నీకు హక్కును ఇస్తున్నామంటే మార్క్స్ ఏమంటే వాళ్ళు హక్కులు ఇవ్వడం లేదు, నీకుంటే స్వేచ్ఛ మీద పరిమితులు విధిస్తున్నారు అని మార్క్స్ ఒక ఫార్మేషన్ చేశారు. గత మార్క్స్ దృష్టిలో కంప్లీట్ ఎమాన్సిపేషన్, మానవ సమాజము హక్కులు రావడానికి కారణమంటే సమాజం మీద వైరుధ్యాలు, వ్యక్తికి వ్యక్తికి మధ్యన వైరుధ్యం ఉన్నంతకాలం హక్కులు అవసరం ఉంటుంది. కానీ వ్యక్తికి వ్యక్తికి స్నేహము సహకారం ఉన్నప్పుడు సమిష్టి సమాజంలో వ్యక్తులంతా ఒకరు అందరి కొరకు అందరు ఒకరి కొరకు అన్నట్టు హక్కుల భావన అవసరమా, అప్పుడు హక్కులు పాలు ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో వచ్చాయి అనేటువంటి ఒక భావన. అంతిమంగా ఒక స్వేచ్ఛాయుతమైన సమాజంలో హక్కుల భావనే ఉండదు అనేదాకా మార్క్స్ వెళ్ళిపోయాడు. ఆర్ఎస్ రావు గారు ఆ దృక్పథంలో భాగం. కానీ ఆర్ఎస్ రావు గారు ఆయన మార్క్సిస్ట్ దృక్పథం నుంచి హక్కులను చూసినప్పుడల్లా ఆ హక్కులు అంటే అందుకని ఆయన అంతిమంగా ప్రకృతికి మనిషికి ఉంటే వైరుధ్యం ఏది అంతిమ వైరుధ్యము ప్రకృతికి మనిషికి లేదా ప్రకృతి మనిషి ఎలా కలిసి జీవిస్తారు అనేదే అంతిమంగా మానవ సమాజం భవిష్యత్తు తెలుస్తుంది. మనకు ఫిలసాఫికల్గా తాత్వికంగా చాలా ఒక ఉన్నతమైనటువంటి తాత్విక ఆలోచన ఆర్ఎస్ రావు గారు చేశారు. మాలాంటి వాడికి నిజానికి మానవ ప్రాంతంలో ఆయన చేసిన ఆలోచన చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు కూడా కొన్ని ప్రశ్నలు అడగడానికి, మౌలిక ప్రశ్న సాహసం చేయడానికి కూడా ఆర్ఎస్ రావు గారి స్నేహము ఆయనతో మాకు ఉండేటువంటి ఆత్మీయత చాలా ఉపయోగపడ్డది.
సరే ఇప్పుడు పంకజ్ ఢిల్లీ జట్టి మళ్ళీ ఒకసారి మనం గౌరవ ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడుకుందాం. గత 3 రోజులుగా పనాజీలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనంలో 3 రోజులు జరిగిన చర్చలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. ఒకరోజేమో భారతదేశ ప్రజాస్వామ్యం సూడో డెమోక్రసీ అన్నారు. సెకండ్ లైన్ ఏమో ఫ్యూటిలిటీ ఆఫ్ డెమోక్రసీ, ఫ్యూటిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగమే అసలు అవసరం లేదు, రాజ్యాంగాలు పాశ్చాత్య భావన, మధ్యయుగాల కంటే ముందున్న హిందూ రాష్ట్రం ఏదైతే ఉందో అదే అంతమంది ఒక ఐడియల్ స్టేట్ కనుక మనం అక్కడికి పోవాలి. ఈ మధ్యకాలం వచ్చిందంత ఇది పాశ్చాత్య, మన దేశ సంస్కృతి సంబంధం లేదు అని రాజ్యాంగాలే అనవసరం అని ఒకటి, ప్రజాస్వామ్య భావనే అనవసరం మరొకటి. సరే నిన్న జరిగిన చర్చలో హిందూ ఈ టెంపుల్ కట్టడానికి హిందువులంతా ఐక్యం కావాలి, ఇది హిందూ రాజ్యంగా హిందూ దేశంగా మారాలి, హిందూ రాష్ట్రంగా మారాలి అనే ఒక ఆలోచన చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిలో వస్తుంది. ప్రకాష్ అంబేద్కర్ గారు ఇదే హాల్లో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు, 2019 తర్వాత ఇక భారత రాజ్యాంగం సంపూర్ణంగా మారుతుంది, ఈ రాజ్యాంగం ఉండదు అని ఒక చెప్తూ దళిత ఆవలు మాదిగా పోరాట సంఘానికి వచ్చాడు. అది మాదిగలైనా మాదిలైనా మీకెవరికి హక్కులు ఉందో 2019 వరకు హక్కులు మర్చిపోడు, హక్కులను కాపాడుకోవాలన్నా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా మనం చేయవలసిన పని చాలా ఉంది. మన మధ్యన వైవిధ్యాలు వచ్చి కానీ మొత్తంగా హక్కులకు మనకు వచ్చిన హక్కుల పునాదికే ఎసరు వచ్చింది, చాలా ప్రమాదం ఏర్పడింది, ఒక హెచ్చరిక ఆరోజు చేశాడు. కనుక ఈరోజు సమకాలీన సమాజంలో హక్కుల భవిష్యత్తు ఏమిటి, పౌర హక్కుల భవిష్యత్తు ఏంటి, ప్రజాస్వామ్య హక్కుల భవిష్యత్తు ఏంటి? పౌర హక్కులు ఒకవేళ పూర్తిగా సమిసిపోతే మిగిలేదు ప్రజాస్వామ్యం, ఇక మిగిలేదు పోరాటం. మరి ప్రతిదానికి పోరాడి మన హక్కులు సాధించుకోవాల్సినటువంటి బహుశా భారతదేశ భవిష్యత్ చరిత్రంతా పోరాటాల చరిత్రమో కొత్త హక్కుల కొరకు ఉన్న హక్కుల కాపాడడం కొరకని రాబోయే కాలంలో ప్రజలు ఎత్తైన ఉద్యమాలు చేయవలసి ఒక చారిత్రక పరిస్థితి ఏర్పడుతుందేమో అని మాట్లాడేవాడు కనిపిస్తుంది. పంకజ్ బహుశా ఈ విషయాలన్నీ తప్పకుండా వాటిని కట్ చేస్తూ మాట్లాడతారని అనుకుంటూ నాకు గొప్ప గౌరవాన్ని ఇచ్చినందుకు మేడంకి, ముఖ్యంగా భారత గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి, మేడికి, దీక్షణ వ్యక్తులకి మరోసారి నేను అభినందనలు ధన్యవాదాలు చెప్తూ పంకజ్ ఐజస్ట్ మెన్షన్ బట్టి పంట పరిస్థితి ఐఎమ్ ఓన్లీ అంటిసిపేటింగ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యు.